నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ పాక్షిక సూర్యగ్రహణంతో మూతపడిన ప్రధాన ఆలయాలు సంప్రోక్షణ అనంతరం తెరుచుకోనున్న దేవాలయాలు గ్రహణం నేపథ్యంలో నియమాల ఆచరణ వైభవోపేతంగా సాగిన దీపావళి వేడుకలు భక్తి శ్రద్ధలతో లక్ష్మీ పూజలు జరిపిన భక్తులు టపాసుల కాంతులతో ప్రత్యేక శోభను సంతరించుకున్న పట్టణం జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగుపై అన్నదాతల ఆసక్తి అవగాహన కార్యక్రమాలు ప్రోత్సాహకాలతో సత్ఫలితాలు వెలుగులను పంచే దీపావళి వేడుకలు జిల్లాలో అట్టహాసంగా సాగాయి పండగలో ప్రధాన ఘట్టమైన లక్ష్మీ పూజలతో ఆదిలాబాద్ పట్టణం శోభాయమానంగా కనిపించింది చిన్న పెద్ద తేడా లేకుండా టపాసులు కాలుస్తూ సంబరంగా గడిపారు దీపావళి పండగను పురస్కరించుకొని ఆదిలాబాద్ పట్టణంలో సందడి నెలకొంది మహిళలు తమ ముంగిళ్లలో రంగురంగు ముగ్గులతో పాటు ఇళ్లలో దీపాలు వెలిగించడంతో పండగ కాంతులతో పట్టణం దేదీప్యమానంగా వెలిగిపోయింది అటు ప్రతి ఇంట పండగ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు లక్ష్మీదేవి కటాక్షం కోసం జిల్లా కేంద్రంలోని వాణిజ్య వ్యాపార సంస్థల్లో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేపట్టారు సాయంత్రం టపాసుల మూతతో దీపావళి వేడుకల సంబరాలు అంబరాన్ని తాకాయి 5 రోజుల పాటు జరుపుకునే దీపావళి వేడుకల్లో భాగంగా భక్తి శ్రద్ధలతో లక్ష్మీ పూజలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులతో ఆదిలాబాద్ పట్టణం శోభాయమానంగా కనిపించింది విద్యుత్ దీపాల కాంతులకు టపాసుల మూతలు తోడవడంతో పట్టణం రంగుల మయంగా మారింది చిన్న పెద్ద తేడా లేకుండా టపాసులు కాలుస్తూ సంతోషంగా పండగను జరుపుకున్నారు ఇక ఏడీబీ ఛానల్ కార్యాలయంలో పండగ వేడుకలను ఘనంగా నిర్వహించారు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తో పాటు ఛానల్ యాజమాన్యం సిబ్బంది పాల్గొన్నారు ముందుగా లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఒకరికొకరు పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు వెలుగుల పండగ దీపావళి సంబరాలతో కార్యాలయ ప్రాంగణం సందడిగా మారింది మునుగోడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న నేతృత్వంలో తిరుగండ్లపల్లి గ్రామంలో భారీ ఊరేగింపు నిర్వహించారు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గడప గడపకు తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు ఈ మేరకు ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ఉప ఎన్నికలు ఓ ధనవంతుడు పేద ప్రజలకు మధ్య జరుగుతున్న ధర్మ పోరాటమని
ఓ బడా కాంట్రాక్టర్కు మునుగోడు పేదల ఆత్మగౌరవం మధ్య జరుగుతున్న న్యాయ పోరాటమని అన్నారు. 10 వాట్లకు సంబంధించి 100 ఓట్ల పక్కన ఇన్చార్జ్ తీసుకొని ఈ గ్రామస్తులు ఒకరు మావనుకరు మరి ఆ రకంగా ఇప్పటికి వాళ్ళు దపాలు ఓటర్ దగ్గరికి వెళ్ళి కలిస్తే వాళ్ళు చాలా స్పందిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు ఒకడే నాయకుడు, మాకు 6 కిలోల బియ్యం ఇస్తూ ఉన్నారు. ఈ కరోనా కాలంలో 10 కిలోలు ఇస్తూ ఉన్నారు. ఈ రకంగా పెన్షన్లు ఇంత కరోనా వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు ఎక్కడ కూడా ఆపలేదు. ఈ షాది ముబారక్ అంటే గ్రామంలో యాదవులకు గొర్రెలు కావచ్చు, మిగతా అనేక యాదవులతో పాటు గౌడ్స్ కావచ్చు, పద్మశాలులు కావచ్చు, ఇలా చేనేతపై జిఎస్టీ విషయంలో కూడా మరి రకంగా కొంత ఎవరు పట్టించుకొని కొంత పట్టించుకుంటున్నది మాత్రం అందరూ వారి యొక్క అభిప్రాయాన్ని వెలిబుస్తూ ఉన్నారు. అందరం కూడా టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కొట్టేస్తాం. ఎందుకంటే మాకు అర్థమైపోయింది ఈ 8.5 ఏళ్ల కాలంలో మరి చెప్పనటువంటి కార్యక్రమాలు ఎందరో మంది ఎన్నికలప్పుడు హామీలు మిగులుతాయి. నరేంద్ర మోడీ గారు ఆడవాళ్ళందరినీ కూడా 0 అకౌంట్ ఓపెన్ చేసుకోమన్నాడు, 15 లక్షల రూపాయలు మా ఖాతాలు ఇస్తామని చెప్పిండు, చదువుకున్నటువంటి యువతి యువకులు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు, ఇలా పెట్రోల్ డీజిల్ ధరలన్నీ కూడా పెంచేసిండు. పెట్రోల్ డీజిల్ తోటి పేదోళ్లకు నష్టం ఏంటంటే దాంతో ఉత్పత్తి అయ్యేటి కాకుండా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు పెరిగిపోవడం వల్ల అది కూడా పేదవుని పైన కూడా భారం పడతాం. గ్యాస్ సిలిండర్ ధర 400 రూపాయలు 1200 రూపాయలు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. ఇటు గ్యాస్ అయినా పెట్రోల్ అయినా డీజిల్ అయినా గ్యాస్ సిలిండర్ అయినా ఉద్యోగాలైనా 15 లక్షలు ఇన్నీ చెప్పిండు. మరి ఇలా పేదోళ్ళని ఇంకా ధనికులుగా చేస్తున్నాడు, పేదోడిని ఇంకా పేదోడిగానే చేస్తున్నాడు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అట్లా కాదు, ఈ రకంగా ఆయన మమ్మల్ని ఆదుకుంటా ఉన్నాడు. మరి ఇలా పేదోళ్ళని ఆదుకునే ప్రభుత్వం కారుగుర్తు ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా మేము కారుగుర్తు కొట్టేసుకుంటాం. ఈ పోరాటంలో అంతిమ గెలుపు మునుగోడు ప్రజలదేనని, టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుదేనని స్పష్టం చేశారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జంగయ్య, ఉప సర్పంచ్ శ్రీను, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు పరమేష్, మాజీ సర్పంచ్ వెంకటయ్య, జిల్లా పార్టీ నేతలు విజయగిరి నారాయణ, మెట్టు ప్రహ్లాద్, ప్రశాంత్ రెడ్డి పురుషోత్తం, ప్రశాంత్ సాయి, రఘు, నారాయణ, ఇమ్రాన్, మనోజ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. పాక్షిక సూర్యగ్రహణం నేపథ్యంలో జిల్లాలోని ప్రధాన ఆలయాలను మూసివేశారు. గ్రహణం ముగిసిన తర్వాత సంప్రోక్షణ జరిపి ఆలయాలను తెరవనున్నారు. ప్రధాన ఆలయాల్లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను దేవాదాయ శాఖ అధికారులు పర్యవేక్షించారు. సూర్యగ్రహణం నేపథ్యంలో జిల్లాలోని ప్రధాన ఆలయాలను మూసివేశారు. మంగళవారం ఉదయమే ఆలయాల్లో పూజలు జరిపిన అనంతరం ద్వారాలు మూసివేశారు. ఈ మేరకు ఆయా ఆలయాల్లో దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. గ్రహణం నేపథ్యంలో ఆలయాల్లో భక్తుల దర్శనాలు నిలిపివేశారు. ఉదయం 8:50 నుండి
బుధవారం ఉదయం 8 గంటల వరకు మూసివేయనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఆలయంలో ఆరాధనలు, నివేదనలు, నిత్య కళ్యాణం వంటి కార్యక్రమాలు నిర్వహించబోమని వెల్లడించారు. 26వ తేదీన ఆలయాలను శుద్ధి చేసిన అనంతరం భక్తులకు అనుమతినివ్వనున్నారు. అటు గ్రహణం విడిచిన తర్వాత రాత్రి 8 గంటల సమయంలో సంప్రోక్షణ నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే గ్రహణం కారణంగా దీపావళి పండుగను బుధవారం రోజే జరుపుకోనున్నారు. ప్రతి ఏటా లక్ష్మీ పూజల మరుసటి రోజు దీపావళి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఏడు మాత్రం గ్రహణం కారణంగా ఒకరోజు ఆలస్యంగా పండగ చేసుకోనున్నారు. దీపావళి విషయమై ఇదివరకే వేద పండితులు తగు సూచనలు చేశారు. తాంసీ మండలం అంబుగాం గ్రామంలో నిర్వహించిన దండారి వేడుకలో డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం గుసాడి వేడుకలకు అందిస్తున్న ప్రోత్సాహక చెక్కులను అందజేశారు. జిల్లాలో దండారి వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగా తాంసీ మండలంలోని అంబుగాంలో ఏర్పాటు చేసిన దండారి ఉత్సవాలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల పంపిణీ కార్యక్రమానికి డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులను గిరిజన సాంప్రదాయ గుసాడీలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి గుసాడీలతో కలిసి నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అతిథులను శాల్వాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రాజు, ఎంపీపీ మంజులా శ్రీధర్ రెడ్డి, వైస్ ఎంపీపీ రేఖరఘు, సర్పంచులు తూర్పాబాయి, గజానన్, శంభు, ఉప సర్పంచ్ జమ్మీబాయి, మండల రైతుబంధు సమితి కోఆర్డినేటర్ గోవర్ధన్ రెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు సదానంద్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ ధనుంజయ్లతో పాటు వివిధ గ్రామాల పటేళ్లు, మహాజన్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కృషితో దండారి ఉత్సవాలకు ప్రభుత్వ పరంగా ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. దండారి ఉత్సవాలు జరిగే ప్రతి గ్రామానికి 10,000 రూపాయల ప్రోత్సాహకం అందించడం జరుగుతోందని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. కొమరం భీం జిల్లాను ఏర్పాటు చేయాలని చెప్పి ఎందరో మంది మహానుభావులు పోరాటం కూడా చేయడం జరిగింది. తుళుము దెబ్బ కూడా పోరాటం చేయడం జరిగింది. ఆనాడు ఆదివాసి మా ముద్దు బిడ్డ పేరు జిల్లా కొమరం భీం జిల్లా చెట్ట గిరిజన బిడ్డలు పట్టించుకోలేదు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 4 జిల్లాలు పెట్టి ఏదైతే అక్కడ ఈ యొక్క ప్రాంతాని కోసం త్యాగమైందో ఆ త్యాగమైన వ్యక్తి పేరు ఎప్పుడు చిరాస్తిగా ఉండాలని చెప్పి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాని కొమరం భీం పాత ఆసిఫాబాద్ జిల్లాని కొమరం భీం జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా ఈ యొక్క గిరిజన బిడ్డలకు, గిరిజన సోదరులకు అక్కడ భవనం లేకుండా ముఖ్యం ఏర్పాటు చేయాలని చెప్పి బంజారా హిల్స్లో ఒక పెద్ద కోట్ల దాదాపు 30 నుంచి 40 కోట్ల ప్రాపర్టీ ఇచ్చి అక్కడ భవనం ఎక్కడ ఉందని చెప్పి అది మనం అనుకోబడలు కానీ భీమరావు పటేలు కానీ శంభు పటేలు కానీ ఆలోచించే అవసరం ఉందని చెప్పి ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎన్నడూ కూడా గిరిజన ప్రాంతాన్ని గిరిజన పట్టించుకోబోతున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
తోడు భూముల సమస్య కానీ గిరిజన ప్రాంతంలో ఉన్న అటవీ భూముల సమస్య కానీ అదేవిధంగా అనేక సమస్యలు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అతి త్వరలో 3 నెలల లోపల తోడు భూముల సమస్య పూర్తి చేసి వాళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళకు కూడా రైతు బంధు ఇవ్వాలన్న ఆలోచనతో ప్రభుత్వం ముందని చెప్పి అదే విధంగా గిరిజనేతర గ్రామాల్లోనూ ఆదివాసీలను అతిథులుగా ఆహ్వానించి పూజలు నిర్వహిస్తారు. అందులో భాగంగా భీంపూర్ మండలంలోని నిపాణి గ్రామానికి చెందిన గుసాడిలో పిప్పల్కోటి గ్రామంలోని వైఎస్ఎంపీపీ గడ్డం లస్మన్న ఇంటికి అతిథులుగా వెళ్లారు. వారిని వైఎస్ఎంపీపీ భక్తి శ్రద్ధలతో ఆహ్వానించి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారితో కలిసి గుసాడి నృత్యాలు చేశారు. ఆ భగవంతుని దయతో అందరూ బాగుండాలని ఆకాంక్షించారు. అటు తలమడుగు మండలంలోని లాల్గూడ గ్రామంలో దీపావళి పండగ సందర్భంగా దండారి ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను వీక్షించారు. గ్రామానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్, సుంకిడి ఎంపీటీసీ వెంకన్న యాదవ్, మాజీ సర్పంచ్ తుకారాం, మాజీ ఎంపీటీసీలు శాంతాబాయి, వామన్, మనోహర్, రాగి మధు, సల్లదేవన్న తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో సాగవుతున్న సాంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ పంటపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం సైతం తగిన ప్రోత్సాహకాన్ని అందించడంతో పాటు పంట సాగులో అధిక లాభాలు వచ్చే అవకాశం ఉన్నందున అన్నదాతలు ఆ దిశగా వడివడి అడుగులు వేస్తుండడం విశేషం. దేశ విపణిలో పామాయిల్కు ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ఆయిల్ పామ్ సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలో రైతులు ప్రధానంగా పండిస్తున్న వాణిజ్య పంటలకు సమానంగా ఆయిల్ పామ్ను సైతం సాగు చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని అధికారులు చెబుతున్నారు. పత్తి, సోయా తదితర పంట సాగులో ఎదుర్కోవలసిన ఇబ్బందులను సైతం అధిగమించవచ్చని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగు విస్తీర్ణం అంచనాలకు తగ్గట్లుగానే పెరుగుతోంది. అంతర పంటగా ఆయిల్ పామ్ను సాగు చేసేందుకు ఎక్కువ శాతం రైతులు ఆసక్తి చూపుతున్నారు. సాంప్రదాయ పంటల సాగులో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను సైతం అధిగమించవచ్చని భావిస్తున్నారు. ఆయిల్ పామ్ మొక్కను నాటిన నాటి నుండి తీసుకోవలసిన జాగ్రత్తలు, పంట దిగుబడులు తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలను ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల ద్వారా నిర్వహిస్తున్నారు.
పంటకు అవసరమయ్యే డ్రిప్ ఇరిగేషన్, మొక్కల వ్యయం ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందించడం ఆహ్వానించదగ్గ అంశాలని తలమడుగు మండలానికి చెందిన పలువురు అన్నదాతలు అభిప్రాయపడుతున్నారు. అధిక డిమాండున్న ఆయిల్ పామ్ పంట తమకు లాభాలు చేకూరుస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నేను మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నూనె గింజల పంటలను ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో మరి రెండు ప్రభుత్వాలు కలిసి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగుని ప్రోత్సహించడానికి ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ ఆయిల్ ఫామ్ పంటని అంటే ఇంటర్నెట్లో చూడడమే కాకుండా ఖమ్మం జిల్లాలోని సత్తెనపల్లి ఆ ఏరియాలలో మరి మేము సొంత డబ్బులు పెట్టుకుని పోయి చూసి వచ్చిన తర్వాత నేను స్వతహాగా నా కుటుంబ భూమిలో దాదాపు 15 ఎకరాలు నేను ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఈ ప్లాంటేషన్ అనేది దాంట్లో అంతర పంటగా పత్తి మరి సోయా పంటలు సాగు చేయగా ఇప్పుడు సోయా పంటలు తీసేసి మరి దీంట్లో మక్క మేము నాటుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ రైతులకు 100% సబ్సిడీతోని బిందు సేద్య పరికరాలు, అలాగే బీసీ ఓసీ రైతులకు 90%తోని డ్రిప్ ఇరిగేషన్ కోసం సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. దాన్ని ఉపయోగించుకొని మేము మరి ఈరోజు దాదాపు 15 ఎకరాల నా కుటుంబ వ్యవసాయ భూమి 15 ఎకరాలు సాగు చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మమ్మల్ని గవర్నమెంట్ తరఫు నుంచి మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది. చూడడానికి ఆయిల్ సాగు ఎట్లా ఉంది దాని గురించి చూడడం జరిగింది. బాగానే అనిపించింది. ఈ మొదటి సంవత్సరం ఈ సంవత్సరం వేసుకున్నాం. దీంట్లో అంతర పంట కూడా పత్తి వేయడం జరిగింది. ఇక ఇప్పటికైతే గ్రోతింగ్ కూడా బాగానే ఉంది. ఇక మొక్కలుగా చేసి ఎకరానికి 1000 రూపాయలు. పత్తి సోయా పంటలు చేతికంది వస్తున్న సమయంలో పంట కోత ఖర్చులు భారీగా పెరుగుతుండడం అన్నదాతల్లో ఆందోళనకు దారితీస్తోంది. సోయా పంట కోతకు అవసరమైన యంత్రాలకు డిమాండ్ నెలకొనడం అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. పంటల కోతకు రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఏడీబీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. జిల్లాలో ప్రధానంగా పండించే పత్తి సోయా పంట ప్రస్తుతం రైతుల చేతికందుతోంది. గత కొన్నేళ్లుగా సోయా పంట విస్తీర్ణం సైతం గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలు, తాజాగా కురిసిన అకాల వర్షాల ఫలితంగా రైతులకు పెట్టుబడులు అధికమయ్యాయి. పంటలు చేతికొచ్చిన సమయంలోనూ ఖర్చులు పెరుగుతుండడం ఆందోళనకు దారితీస్తోంది. పత్తి పంట ఏరివేతకుగాను కిలోకు 10 రూపాయల చొప్పున డిమాండ్ చేస్తుండడంతో సన్న చిన్నకారు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అటు సోయా పంట కోత ఖర్చు సైతం ఎక్కువగానే ఉంటోంది. ఒక ఎకరం సోయాబీన్ కోతకు 5000 రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖర్చుకు వెనకాడకుండా పలుచోట్ల పంట కోయించినా పొలాల్లోనే పంట ఉన్న సమయంలో కురిసిన వర్షంతో నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. ఇక యంత్రాలకు సైతం భారీగా డిమాండ్ పెరిగింది. పంట కోత యంత్రాలను సబ్సిడీపై అందిస్తే ఇబ్బందులు తప్పుతాయని రైతులు కోరుతున్నారు. 4 ఎకరాల భూమిలో సోయా సాగు చేశాను. మరి ఈ సాలం ఈ సంవత్సరం చాలా వర్షాల వల్ల పంట దెబ్బతిన్నది. మరియు లేబర్ కూడా 3000కు 4000కు మధ్య ఒక బ్యాగ్ కోయడము ఈ విధంగా నష్టపోవాల్సి వచ్చింది. లేబర్ దొరకలేదు. అందువల్ల మేము బయట నుంచి ఈ లేబర్ షార్టేజ్ వల్ల మిషన్లు తెచ్చి కట్ చేపించుకుంటున్నాము. దానివల్ల కూడా మాకు ఖర్చు ఎక్కువ అవుతున్నది. ఈ సంవత్సరము ఈ అతివర్షాల వల్ల మరి దిగుబడి తగ్గింది, ఖర్చులేమో ఎక్కువైనాయి. మరి మాకంటే రైతులకు ఏం లాభము గిట్టుబాటు ధర కూడా లేదు. లాభము ఏం లాభమేమో కానీ నష్టమునే ఉన్నట్టు చూస్తున్నాను. యాంత్రికరణతో ఏ కొంచెము మరీ నష్టపోకుండా ఇన్ టైంలో మేము పంటను తీసుకుంటున్నాం. పరిస్థితిని కూడా గమనించి ఆలోచించి ప్రభుత్వం కూడా భయాంతికరణ పద్ధతుల దిశగా మారుతుంది మనము. కాబట్టి మరి చిన్నకారు సన్నకారాన్ని అనకుండా ఈ యాత్రికరణను కూడా ప్రోత్సాహం చేయాలని మేము కోరుతున్నాం. సూర్యగ్రహణం నేపథ్యంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
గ్రహణంపై నెలకొన్న అపోహలను తొలగించేలా ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రహణంపై ప్రజల్లో నెలకొన్న మూఢనమ్మకాలను తొలగించాలన్న ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు బెదుర్కర్ సంతోష్ తెలిపారు. సూర్యగ్రహణం నేపథ్యంలో జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌక్ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలలో ఉన్న మూఢనమ్మకాలను తొలగించడం కోసం సోలార్ ఫిల్టర్ల ద్వారా సూర్యగ్రహణాన్ని వీక్షించారు. అదేవిధంగా బిస్కెట్లు తింటూ నీళ్లు తాగుతూ అవగాహన కల్పించారు. పీజీహెచ్ఎం శశికళ, డిఎస్ఓ రఘురమణ, జన విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి నూతుల రవీందర్, ఉపాధ్యక్షులు గంగన్న శ్రీనివాస్, కోశాధికారి శ్రీధర్ బాబు, బి గంగయ్య, స్వామి, ఉషన్న, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు సంతోష్ మాట్లాడుతూ గ్రహణంపై నెలకొన్న మూఢనమ్మకాలను నమ్మవద్దని అన్నారు. శాస్త్ర సాంకేతిక ఫలాలను ప్రజలందరూ స్వీకరించి మూఢనమ్మకాలు లేని శాస్త్రీయ సమాజంలో జీవించాలని పేర్కొన్నారు. ఇలాంటివి తినరాదని లేదా ఏదో చెడు జరుగుతుందని అనేక రకాల మూఢనమ్మకాలు మన సమాజంలో ప్రచారంలోకి వచ్చున్నాయి. ఇప్పటికి కూడా శాస్త్ర విజ్ఞానం ఇంత ఎత్తులో ఎదిగినప్పటికీ కూడా ఈరోజు మన శాస్త్రజ్ఞులు ఎన్నో గ్రహాంతరాలకు వెళ్ళి అక్కడ ఉన్న వాస్తవాన్ని చూసి ఆ విజ్ఞానం మనకు అందిస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రజల్లో ఇట్లాంటి అపోహలు పోవడం లేదు. కాబట్టి ఇట్లాంటి ఖగోళ సంఘటన జరిగినప్పుడు ఎలాంటి చెడు జరగదు. అవి కేవలం ఒక సహజమైన ప్రక్రియ. వాటిని అందరూ హ్యాపీగా చూసి ఇది చాలా రేర్ గా జరుగుతాయి కాబట్టి చాలా అరుదుగా జరుగుతుంది కాబట్టి వాటి అందరూ చూసి ఆనందించవలసిందిగా మేము జన విజ్ఞాన వేదిక తరపు నుంచి ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. ఇక్కడ అందరం కూడా టిఫిన్ చేయడము, వాటర్ తాగడము, మరి అందరు కూడా ఫిల్మ్లతో ఆ సంఘటనను చూస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సేవలకు దాదాపు 2 గంటల పాటు అంతరాయం ఏర్పడింది. యూజర్ల నుంచి ఫిర్యాదులు అందుకున్న మేటా కంపెనీ ఇంజనీర్లు యుద్ధ ప్రాతిపాదికన పనులు పూర్తి చేసి సేవల్ని పునరుద్ధరించారు. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 గంటల పాటు అంతరాయం ఏర్పడింది. మంగళవారం మధ్యాహ్నం 12:30 నుంచి వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపడం, అందుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. తమ ఫోన్లో ఏదైనా సాఫ్ట్వేర్ సమస్య ఉందా అని తెలుసుకోవడానికి దీంతో జనాలు మొబైల్ షాపులకు పరుగులు తీశారు. అక్కడ మెకానిక్లు వాటిని చెక్ చేసి సర్వర్ సమస్య ఉందని, ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సేవలకు అంతరాయం ఉందని తెలిపారు. దీపావళి పండగ సందర్భంగా తమ స్నేహితులకు వాట్సాప్ ద్వారానే పండగ శుభాకాంక్షలు తెలిపారు. అయితే అది పనిచేయకపోవడంతో తొలుత ఆందోళన చెందిన తరువాత విషయం తెలుసుకున్నారు. అయితే మధ్యాహ్నం 2:30 మళ్లీ వినియోగం రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే వాట్సాప్ సేవలకు అంతరాయం ఏర్పడడానికి గల స్పష్టమైన కారణాలు ఆ యాప్ మాతృ సంస్థ మెటా నుంచి ఎలాంటిది తెలియరాలేదు. రజక కులస్తులకు ఇచ్చిన కరెంటు మీటర్లకు సంబంధించి బడ్జెట్ విడుదల చేయాలని రజక సంఘం జిల్లా అధ్యక్షులు చిక్కాల దత్తు డిమాండ్ చేశారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాక్షిక సూర్యగ్రహణంతో మూతపడిన ప్రధాన ఆలయాలు, సంప్రోక్షణ అనంతరం తెరుచుకోనున్న దేవాలయాలు, గ్రహణం నేపథ్యంలో నియమాల ఆచరణ. వైభవోపేతంగా సాగిన దీపావళి వేడుకలు, భక్తి శ్రద్ధలతో లక్ష్మీ పూజలు జరిపిన భక్తులు టపాసుల కాంతులతో ప్రత్యేక శోభను సంతరించుకున్న పట్టణం. జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగుపై అన్నదాతల ఆసక్తి, అవగాహన కార్యక్రమాలు ప్రోత్సాహకాలతో సత్ఫలితాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.